నమస్కారం ప్రజలరా. సి బేసిక్ గా మనం కర్ణాటకలో అటు ఇటు ఎలక్షన్స్ అయినప్పుడు చూస్తుంటాం, ఇక్కడ గౌడ సామాజిక వర్గం ఎక్కువ, లింగాయత్ సామాజిక వర్గం ఎక్కువ, వాళ్ళకి ఎక్కువ సీట్లు వస్తే, వాళ్ళకి ఎక్కువ సీట్లు టికెట్లు ఇస్తే వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేస్తారని వింటున్నాం. బట్ మన దగ్గర ఎందుకు అట్లా అవుతలే? 40 లక్షల మంది ముదిరాజులం ఉన్నాం మనం, ఎందుకు అట్లా అవుతలేదు అంటే నేను చెప్తా. ఎందుకంటే మనం పిచ్చోళ్ళక్క ఊకే మోసపోనికి రెడీ ఉంటాం. ముదిరాజులం అంటే ఎవడో మన కులపోడు ఒకడు, ఏ నేను మీ కులపోడినే, నేను మీకు తీసుకొస్తా, నేను మొన్న ఒక పార్టీకి రాజీనామా చేసిన, పైన ఒక పార్టీ ఉంది, ఆ పార్టీలో నిలబడి ఉందా, నేను తీసుకొస్తా అంటే వాడిని ఓటు వేస్తాం, వాడిని గెలిపిస్తాం. ఆడేం చేస్తాడు? ఆ పార్టీని సంఖ రాకుండా పోతాడు. నేను ఎవరి గురించి చెప్తున్నా మీకు అర్థమైనట్టుంది. కానీ అదే తెలంగాణ ప్రజలకు మొన్న బుద్ధి వచ్చి ఆ సంఖ నాకేటోని బొంద పెట్టిర్రు. సో ఇప్పటికన్నా మేలుకొని మనందరం ముద్ర, నాకైతే పర్సనల్ గా వాడి నుంచి ఏం రాలే, ముద్రస్ పెట్టినా కదా నేను కూడా, నాకైతే ఏం రాలే. మళ్ళీ వాడు సెంట్రల్ నుంచి తీసుకొచ్చి ఎవరికి ఇచ్చిండో నాకు తెలియదు, కానీ నాకైతే ఏం రాలే, నిజంగా నాకేం రాలే. అసలు ఇప్పుడు అట్లా కాకుండా మనం ఏం చేస్తే బాగుపడతామంటే, మనకు చూసుకుని, మనకు పదవులు ఇచ్చేటోని, మనకు హక్కులు ఇచ్చేటోని, మనకు మన లెక్క గుర్తించి, అందరికన్నా ఎక్కువ ఉన్నోళ్ళం మనం, అందరికన్నా ఎక్కువ లబ్ధి చెందాల్సింది మనకన్నా గుర్తించడం, ఓటేసినప్పుడే మనం బాగుపడతాం. అంత తప్ప గాడు గోడిగాడు వీడిగాడు కానీ ఓటేస్తే బాగుపడడం మనం. అంటే బేసిక్ గా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముదిరాజ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇచ్చింది, ముదిరాజ్ కార్పొరేషన్ ఇచ్చింది, ఇప్పుడు దానిలో ముదిరాజులకు చైర్మన్లు వస్తే, అంటే ముదిరాజ్ గవర్నమెంట్లు ఉన్నట్టే కదా. ఎన్ని రోజులు పీకనోకి, ఎందుకు పీకని కోటేళ్ళ మనం, పైన ఒకడు ఉన్నాడు, వాడు ఏం చేసిండు ముదిరాజులకు, ఏం చేసిండు, కింద ఒకని ముదిరాజులను ఒకరు కొనుక్కొని వాళ్ళ చేత డ్రామాలు ఆడిపించి ముదిరాజ్ ఓట్లు గుంజని ట్రై చేసిండు, అంతే. అంతకుమించి చేసింది ఏం లేదు. ఇక్కడ బేసిక్ చేసిన టైంలో అందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఎప్పటి నుంచో ఉన్న కులం మనం, పాండవుల టైం నుంచి ఉన్న కులం మనం. సో ఇప్పటికన్నా మనం రాజ్యం అవ్వాలా, మనం పరిపాలించాలా, మన పరిపాలన మనకు రావాలా, మన బిడ్డల బ్రతుకులు బాగుపడాలంటే మనం ఖచ్చితంగా రాజకీయాల్లోకి రావాలా. ఇది మాత్రం ఖచ్చితంగా రావాలా. రాకపోతే ఇక మళ్ళా మనం ఇంతే, మళ్ళా ఇంతే మనకి, ఇక మనం ఎక్కువ ఉన్నామని చెప్పుకున్నాడు తప్ప మనకైతే ఏం ప్రయోజనం రావు. నాకైతే ఇక సీరియస్ గా చెప్తున్నా, నాకు చాలా విసుకొచ్చింది. నేను ఎంతమందికి చెప్తున్నా చెప్పి అన్నా మనం ఎక్కువ ఉన్నామన్నా, మనం రాజకీయాల్లోకి రావాలన్నా అంటే, ఏ లేదు మన వాడు ఎవడన్నా, అరే నువ్వు రాజకీయాలకు రారా బాయ్ అంటే కానీ ఉందో పేరు చెప్తావు, రా వస్తే పైసలు ఏమన్నా పోతాయని బాధపడుతున్నా, పైసలు పోతే ప్రాణాలే పోతున్నాయి అన్నా. అరే ప్రాణాలకే ఈరోజు గ్యారంటీ లేదు, బతికినన్ని రోజులు రాజులక్క బతుకుతామని చెప్పుకున్న తప్ప మన ముద్రలకు మనకి ఏం లేదన్నా, ఏం లేదు. మనం నీలం మధు చూస్తున్నాం, పాపమైన ముద్రాజు అని ఎక్కువ బిడ్డ, ముద్రాజు బిడ్డ, మన బిడ్డ, మనం ఆయనకు సపోర్ట్ చేస్తాము, మనం ఆయనకు సపోర్ట్ చేస్తాం, నిజంగా మన లోన్ ఆయనకు సపోర్ట్ చేయలేరన్నా, నాకు తెలుసు కదా. మన వాళ్ళకి మనం సపోర్ట్ చేసుకోకపోతే మన పేరు చెప్పి, మనలో కొంతమందికి చేసినాం కదా మనోడని, మరి ఆడు మనకి ఏం చేయలేడు కదా, ఇప్పుడు మనకు చేస్తాను వచ్చుడుగా ఇప్పుడు మనోడు కొత్తోడు అని ఎందుకు ఎదుగనిస్తాం. ముంచేటోళ్ళ మనోడు అయితే సార్ ముంచేటోళ్ళనే ఎదుగనిస్తాం మనం. వాడిని గెలిపించాడు కదా, వాడు ఏం చేసాడు, సెంట్రల్ నుంచి ఫండ్స్ తీసుకొస్తా అని చెప్పి ఏం చేయలేడు కదా. సరే నీలం మదన చూసుకొచ్చేసింది, మీరు రండి రాజకీయాల్లోకి రండి, 40 లక్షల మంది ఉన్నాం మనం, తలుచుకుంటే ఎవడంటే వాడు, ఏ గవర్నమెంట్ అయితే సరే మార్చగలుగుతాం మనం. మనం వాళ్ళ కాళ్ళ కింద చెప్పుల్లోకి ఉండాలా? కాంగ్రెస్ పార్టీ స్పెషన్ ఇస్తుంది, ముదిరాజులారా మీ హక్కులకు మీకు ఇస్తాం, మీరు పోరాడండి, మీకు ఏం కావాలి అడగండి, మీకు అది మీకు ఇస్తాము. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు రండి అడుగుతాం మనం, కాంగ్రెస్ పార్టీలోకి రండి అడుగుతాం, మనకి ఇవి టికెట్లు కావాలి, అవి కావాలి, ఇవి కావాలి, భయమా మనకు, ఇంకేం రోజులు, 40 లక్షల మంది ఉన్నాం రండి అన్నా, రేపు బయలుదేరుదాం ఎల్లారెడ్డి గడ్డ నుంచి ఛార్జ్ చేద్దాం, ఇది బరబ్బర్ ఛార్జ్ చేద్దాం రండి.